అర్ధరాత్రి తర్వాత సుమారు 2 గంటల సమయంలో హన్మకొండ పోలీస్ స్టేషన్ సమీపంలోని కాంగ్రెస్ భవన్ పక్కనే ఉన్న శ్రీనివాస టైలర్స్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంతో టైలర్ షాపు పూర్తిగా దగ్ధమైంది. దాదాపు 20 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. పోలీసుల విచారణలో సంఘటనా స్థలంలో పెట్రోల్ డబ్బు లభించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవర్ ఆఫ్ చేయాలి, అన్ని బంద్ చేయాలి. ఆ పైన పక్కోళ్ళు పైన వాళ్ళందరూ బిజీలో అర్జెంటు ఫైర్ ఫైర్ అన్న అట్లీసే పైన ఇదిగో పైన ఎవరు ఉంటే కాలిపోతారన్న. మరి పవర్ ఆఫ్ చేయాలి ఫస్ట్. ఇది రారే కాలే అయిందా? సార్ మీరే కరెంట్ వైర్లు ఉన్నాయి, జాగ్రత్త. పాలపెట్టిండు నాకు 1:16 ఫోన్ వచ్చింది, అన్నాన్ని షాప్ కాలుతుందని. నేను డౌట్గానే వచ్చి చూసిన చూసేవారికి షాప్ నిజంగానే కాలుతుంది. నేను సడన్గా షాక్ అయిపోయినా. అసలు నేను మొత్తం డిప్రెషన్లోనే చూసేవారికి కాలుతుంది, వాడు ఎవడనేది తెలియదు. ఇమ్మీడియట్లీ 1:30 పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన. పోలీసులు 100 కొడితే వచ్చేసిండు, పోలీసు వచ్చేసిండు. అది ఎంత క్లైమ్ అయింది రాసుకున్నారు. రాసుకొని వాళ్ళు ఫైర్ స్టేషన్ వాళ్ళే ఫోన్ చేసిండు. వచ్చి ఫైర్ స్టేషన్ వచ్చి 1:30 మొత్తం మంటిని మంటల్ని ఆడ్ చేసింది. మొత్తానికి అది 20 లక్షల ప్రాపర్టీ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. మొత్తం కంప్లీట్ జీరో, మొత్తం ఖాళీ బూడిద అయిపోయింది. అది ఇంకా ఆయన రాకపోతే వాళ్ళు ఫైర్ స్టేషన్ రాకపోతే మొత్తానికి బర్న్ అయ్యి అయినా అప్పటికే మొత్తం బ్లాక్ అయిపోయింది. నాకు డౌట్ కానీ షటర్ లేపే వరకు మొత్తం మంటగా ఖాళీ కూలుతున్నాయి. అది బుద్ధి లేని వ్యక్తి వచ్చి పెట్రోల్ పోసి మొత్తం కాలు పెట్టింది. అది సీసీటీవీ ఫుటేజ్లో కవర్ అయిపోయింది.